ఆదేశాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ పాల్కొండ నియోజకవర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నా నామినేషన్ని గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు, అట్లే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ గారు, అట్లే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ గారు, మా శ్రీమతి వీళ్ళ సమక్షంలో ఇవాళ నామినేషన్ సమర్పించడం జరిగింది. మొదటి సెట్ నేను ఇవాళ వేశాను, ఇంకా 3 సెట్లు కూడా నా పక్షాన మా పార్టీ నేతలు వేస్తారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జనరంజక పాలన, వారు చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరినాయి కాబట్టి ప్రజల్లో ఇవాళ చాలా విపరీతమైన ఆదరణ కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద. అట్లాగే కేసీఆర్ గారి దయతో ఈ బాల్కొండ నియోజకవర్గాన్ని కనీ విని ఎనగని రీతిలో అభివృద్ధి చేసిన నన్ను కూడా బాల్కొండ ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదిస్తారనే పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. చాలా ప్రజలు ఏది అడిగితే ఆ పనులు చేసి పెట్టినాం, అభివృద్ధి చేసినాం, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజల నుండి చాలా గొప్ప స్పందన వస్తూ ఉన్నది. యువకులు ముఖ్యంగా, అట్లే రైతులు, మహిళలు, ఈ 3 వర్గాలు కూడా మరి విపరీతమైన స్పందన కనిపిస్తూ ఉన్నది వారి నుండి. కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తానే పూర్తి విశ్వాసం మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారందరి శ్రమతో మరి మంచి గెలిపే వస్తుందని చెప్పిన పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. మా సీనియర్ నాయకులు మార గంగారెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, మధుశేఖర్ గారు, ఎల్ఎంబి రాజేశ్వర్ గారు, లక్ష్మారెడ్డి గారు, భూమయ్య గారు, విఠలరావు గారు జిల్లా బడ్జెట్ చైర్మన్, వీళ్ళందరూ కూడా నా గెలుపుకు సహకరిస్తూ ఉన్నారు. వారు మరి ఇంత కేసీఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మా కార్యకర్తల కష్టం, మా సీనియర్ నాయకుల సహకారం, ఇవన్నిటితో మంచి రిజల్ట్ తీసుకుంటానని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.